ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యకాలంలో చాలా 14 సంవత్సరాలు నేను సీఎంగా ఉన్నాను, 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాను, 40 సంవత్సరాలు మాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. మరి నేను అనేకమైనటువంటి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశం కానీ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ నేను ఎక్కువ డెవలప్మెంట్ చేశాను, స్వర్ణాంధ్రప్రదేశ్ చేశానని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు అనేకంగా ఊదరగొట్టే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నేను చంద్రబాబు నాయుడు గురించి ఒకే ఒక్క విషయం తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఆయన 14 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 మధ్యకాలంలో ఏం చేశారని చెప్పేసి ఈ రెండు అంశాలపైన మాట్లాడదలుచుకున్నాం ఆ రైతుల తరఫున. అయ్యా, రైతు గతంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ అనంతపురం జిల్లాలో ప్రాజెక్టులు ఉన్నాయి కానీ నీరు లేదు. మరి అటువంటి ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు అనేకమైనటువంటి అకాల వర్షాల వలన, ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు పండక, మరి అటువంటి సందర్భాల్లో రైతుల ఆత్మహత్యలు పరంపరంగా కొనసాగుతున్నటువంటి సందర్భాల్లో అనేకంగా మనం చూసాం. మరి అటువంటి సందర్భాల్లో జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 2014లో ఎన్నికల ముందు ఒక హామీని తీసుకొని వచ్చాడు, అంటే ఆయన దాదాపు 614 హామీలతో ముందరకొచ్చి ఆ రైతుల యొక్క పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఆయన చెప్పాడు, నేను అధికారంలోకి వస్తేటే రైతులు రుణమాఫీ చేస్తాను, డ్వాక్రా రుణాలు, బంగారు రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేస్తాను, ఆ తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తాను, నిరుద్యోగ భృతి ఇస్తాను, మహాలక్ష్మి పేరుతో కడుపులో ఉన్నటి బిడ్డకు కూడా పథకాలు ఇస్తానని చెప్పేసి అనేకమైనటువంటి పథకాలు అరచేతిలో స్వర్గం చూపించాడు. అబ్బా, నిజమని నమ్మేటువంటి ప్రజలను నమ్మించాడు, నయవంచన చేశాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి రైతు రుణాలు దాదాపు 75,000 కోట్ల పైసలకు ఉన్నాయి రైతుల రుణాలు ఆ రోజు. మరి ఆయన ఏం చెప్పాడు, బేషరతుగా రుణాలు మాఫీ చేస్తానని అన్నాడా లేదా? మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కోటాయి కమిటీ అన్నాడు, కుటుంబరావు కమిటీ అన్నాడు, మరి రేషన్ కార్డు మొత్తం అంతా కుటుంబాన్ని తీసుకొచ్చి ఒక రేషన్ కార్డు కిందకి తీసుకొచ్చి, లేదు నేను ఆ కుటుంబంలో ఉండేటువంటి ఒకే ఒక్కరికి మాత్రం 150,000 రుణాలు మాఫీ చేస్తాను అన్నాడా లేదా? ఇదంతా అందరికీ తెలిసిన విషయం, రైతుల తరఫున చెప్తా ఉన్నా. మరి 150,000 కదా ఒకేసారి ఇస్తాడనుకున్నాము, ఆయన అన్నాడు 5 సంవత్సరాలు కంతుల వారిగా నేను ఇస్తానన్నాడు. సరేలే, 5 సంవత్సరాలు కంతుల వారిగా ఇస్తాడు కదా, మరి అదైనా మనకు ఉపయోగకరంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆలోచన చేస్తే చివరికి ఆయన 3 కంతులు ఇచ్చి 2 కంతులు రైతులకు పంగనామాలు పెట్టి పంపించిన చరిత్ర చంద్రబాబు నాయుడుది కాదా? మరి ఆయన ఇంటికో ఉద్యోగం ఇచ్చాడా? బాబు జాబు కావాలంటే బాబు అధికారంలోకి రావాలంట, మరి బాబు వచ్చాడు, జాబులు వచ్చాయా? మరి డాక్టర్ రుణాలు మాఫీ చేసావా? బంగారులందరూ ఒకసారి విజయవాడలో ఆయన బహిరంగ సభలో పెట్టుకుంటూ, నేను డాక్టర్ గ్రూప్ రుణాలు, డాక్టర్ గ్రూపులు నేనే పెట్టాను, ఈ నేను అధికారంలోకి వస్తాను, ఇక్కడ కంతులు కట్టొద్దండి, కంతులు కట్టుకోకుండా పోగా ఎప్పుడైతే నేను అధికారంలోకి వస్తాను మీ రుణాలని మాఫీ చేస్తాను, బేషరతుగా బంగారు ఇడిపిస్తాను, మీరు ఆర్థికంగా వెనకబడినారు, మీ తాలిబొట్లు బంగారు అంతా బ్యాంకులో పెట్టారు అన్నాడు లేదా? మరి అధికారంలోకి వచ్చాక బంగారు ఇడిపించాడా? మరి డాక్టర్ గ్రూప్ రుణాలు చేశాడు, మాఫీ చేశాడా? మళ్ళీ చేయలేదు కదా. అలా కాదు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇడిపులపై నుండి ఇచ్చాపురం వరకు 3,468 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు, కార్మికులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, అన్ని వర్గాల సమస్యలను ఆయన దృష్టిలో ఉంచుకొని వారికి ఏమేమి కావాలనేటువంటి ఒక అక్కడి నుండి బాగా తెలుసుకొని ఆయన 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే, మరి ఈ 4-5 సంవత్సరాల్లో 24 నెలలు కరోనా వచ్చినా, ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుంగిపోయినా, మరి వాళ్ళే చెప్పారు శ్రీలంక మాది శ్రీలంక అయిపోయింది మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి, మరి పెట్టుబడిదారు రాలేదు, ఫ్యాక్టరీలన్నీ మూతబడినాయి, బస్సులు రోడ్డు రవాణా మూతబడినాయి, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ప్రకటించాడో, నవరత్నాలే కాదు, ఆయన దాదాపు 120 సంక్షేమ పథకాలు అమలు పరిచినటువంటి ఘనత ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈనాడు జగన్ గారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మొన్న ఇక్కడ ఉరుముకోటకు వచ్చినప్పుడు కూడా జగన్ గారి దృష్టికి మేము మా యొక్క రైతుల సమస్యలను తీసుకొని పోయినాము. అందులో ఒకటి, ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వాలని, 5 ఎకరాల వరకు రైతు భరోసా, దాన్ని రైతు బంధు అనొచ్చు. పక్క రాష్ట్రంలో అయితే 15,000 ఇస్తున్నారు ఎకరాకి, మేము 10,000 అడుగుతున్నాము, 5 ఎకరాల వరకే అడుగుతున్నాము, అక్కడ 36 ఎకరాల వరకు కూడా ఇస్తున్నాము. కాబట్టి మా యొక్క రైతులకు
ఎకరాకు 10,000 ప్రకారం 5 ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పి నేను జగన్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను. మరియు మా యొక్క అనంతపురం జిల్లా, కరువు జిల్లా, అదేవిధంగా రాయలసీమ రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈనాడు రైతు సోదరులు అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. రైతు పెట్టుబడి పెట్టి పంట పండించుకోలేక నష్టపోతున్నాడు కాబట్టి కొంతమంది రైతులు బీళ్లుగా మారిపోతున్నాయి. మండలానికి 10,000 ఎకరాలు బీళ్ళు అయిపోతున్నాయి. కాబట్టి రైతుని ఆదుకోవాలి. ఆదుకోవాలంటే జగన్ గారు ఎకరా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి రైతులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉందని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా చేనేత వారికి 24,000 ఇస్తున్నారు. మా రైతులకి ఈ విధంగా ఈ తోడ్పాటు చేయాలని చెప్పి కూడా నేను జగన్ గారిని గట్టిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఊసరివల్లి వచ్చింది శరంలెక్క. ఈమె ఏమంటున్నది, విశాఖపట్నాన్ని ఉక్కు ఫ్యాక్టరీని నేను ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకుండా మేము మా పార్టీ ఆదుకుంటుంది అంటున్నాను. ఈమెకి ఏమాత్రము బుద్ధి లేదని చెప్పుకుంటూ నేను మనవి చేస్తున్నాను. ఎందుకనగా మనం జగన్ గారు ఎప్పుడైతే ప్రైవేటీకరణ కేంద్రము క్యాబినెట్లో నిర్ణయం తీసుకునిందో వెంటనే అసెంబ్లీ సమావేశపరిచి అసెంబ్లీలో ఏకగ్రీవంగా 101 ఎమ్మెల్యేలు తర్వాత అపోజిషన్ ఎమ్మెల్యేలు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి మన కేంద్రానికి పంపి ఉన్నాయని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి నువ్వేందమ్మా చేసేది, మా జగన్ ముందే చేసినాడు, ఏకగ్రీవంగా తీర్మానం చేసినాడు, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఘోష అంతా వినిపించినాడు, మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోమన్నాడు. ఆ యొక్క జగన్ గారు వేసినటువంటి చక్రము, అడ్డు చక్రము ఈనాడు నిలబడిపోయింది. వాళ్ళు ఏమాత్రం స్టెప్ తీసుకోవడం అట్టే నిలబడుకోగలుగుతారు. కాబట్టి జగన్ గారికే ఆ యొక్క క్రెడిట్ తగ్గుతుంది. నేను అది తెస్తాను, ప్రైవేటీకరణ తెస్తాను అంటున్నావు, నో, నువ్వు కాదు తేవాల్సింది, జగనే నిలబెట్టి మేము దాన్ని సాధించుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క విశాఖపట్నం యొక్క ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకుంటామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈనాడు రైతు సమస్యల్లో ఎంతో ఇబ్బందుల్లో రైతులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడే చెప్పాను, రైతుకు రుణమాఫీ చేయాలని చెప్పి 1,00,000 రూపాయలు, అదేవిధంగా 10,000 రూపాయలు రైతు భరోసా, ఎకరాకు 15,000 రూపాయలు దాకా 5 ఎకరాల వరకు ఇస్తే రైతులు అంతో ఇంతో బాగా పంటలు పంట పొలాలను సేద్యాలు చేసుకుని తర్వాత విత్తనాలు వేసి పంటలు పండించుకునేకి అవకాశం ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను.